మార్నింగ్ న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో ఈ మార్నింగ్ కొంత రీబౌండ్ కనిపిస్తుంది అక్రాస్ ఏషియా, అలాగే గత రాత్రి యుఎస్ మార్కెట్స్ కూడా స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాయి. సో రకరకాల కారణాలు చెప్తున్నారు. సో ఒక కారణం ఏప్రిల్ 30th వరకు కూడా ఈ యుఎస్లో సామాజిక దూరాన్ని పాటిద్దామంటూ ట్రంప్ ఇండికేట్ చేయడం జరిగింది. సో సోషల్ డిస్టెన్సింగ్ గడువుని 30 వరకు పొడిగించారు. సో దాని వరకు ఒక క్లారిటీ వచ్చింది. అక్కడ ఇంతకుముందు దీన్ని 15th క్లోజ్ చేస్తారనే ఒక అంచనా ఉండింది. తర్వాత జేఎండ్జే జాన్సన్ జాన్సన్ తను ఒక కొత్త వ్యాక్సిన్ కనిపెట్టినట్లుగా జేఎండ్జే ప్రకటించింది. సో నెక్స్ట్ ఇయర్ ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తున్నట్ట కరోనా వైరస్కి సంబంధించి. సో ఇది కూడా జేఎండ్జేతో పాటు ఇతర హెల్త్ కేర్ స్టాక్స్లో కొంత లాస్ట్ నైట్ అప్వర్డ్ మూవ్ కనిపించింది. సో ఈ పరిణామం ఏషియాలో కూడా కనిపిస్తుంది దాని ప్రభావం. సో మన మార్కెట్ సంబంధించి లాస్ట్ డే ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ 31 నార్మల్గా అయితే ఈ సమయానికి అందరం అకౌంటింగ్ అడ్జస్ట్మెంట్స్, ట్యాక్స్ అడ్జస్ట్మెంట్స్, ఇలా రకరకాలుగా బ్యాంక్ పనులు ఇలా చాలా బిజీగా గడిపేవాళ్ళు. అటువంటిది ఈ సంవత్సరం అందరం ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండాల్సిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అనేది చాలా గ్లూమీగా, నిరాసక్తంగా, నిర్వేదంగా, నిరాశామయంగా ఇలా కనిపిస్తోంది. వర్స్ట్ మంత్ సిన్స్ 2008. సో ఈ మార్చ్ మనకు 2008 తర్వాత మరొక చాలా బ్యాడ్ మంత్గా చెప్పాలి, వర్స్ట్ మంత్ ఇన్ఫ్యాక్ట్. సో అలాగే సెకండ్ వర్స్ట్ క్వార్టర్ ఇన్ హిస్టరీ కూడా. ఈ జనవరి నుంచి మార్చి వరకు పీరియడ్ని కనుక గమనిస్తే సెకండ్ వర్స్ట్ క్వార్టర్ ఇన్ ది హిస్టరీ. సో ఇంతకుముందు ఎప్పుడో ఒక క్వార్టర్ ఇలా గడిచింది, ఈసారి అంతే నిరాశాజనకంగా ఈ క్వార్టర్ మనకు మారింది. సో సోమవారం వ్రతంలాగా కనిపిస్తుంది మార్కెట్ సంబంధించి. గత 8 సోమవారాలుగా మార్కెట్స్ నష్టపోతూనే ఉన్నాయి. సో ఈ నెలలో కనుక మనం ఒకసారి గమనిస్తే మార్చి నెల నిఫ్టీ బ్యాంక్ 36% నష్టపోయింది. అలాగే రియల్టీ ఇండెక్స్, పిఎస్యూ ఇండెక్స్, మెటల్ ఇండెక్స్, ఆటో ఇండెక్స్, మిడ్ క్యాప్ ఇండెక్స్, స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఏది తీసుకున్నా కూడా మినిమం 35% లాస్ అనేది మనకు కనిపిస్తోంది అక్రాస్ ది సెక్టర్స్ అండ్ అక్రాస్ ది ఇండిసెస్. సో అట్లీస్ట్ నెక్స్ట్ మండేకైనా ఏమైనా పిక్చర్లో మార్పు వస్తుందా? ఎందుకంటే ఈ థర్స్డే మనకు మార్కెట్స్కి హాలిడే ఉంది. సో వచ్చే గురువారం అంటే ఎల్లుండి మార్కెట్స్కి హాలిడే ఉంది శ్రీరామనవమి సందర్భంగా. సో అదర్వైజ్ నెక్స్ట్ వీక్ కూడా ఐ థింక్ 6th and 10th ఈ 2 రోజుల హాలిడేస్ ఉన్నాయి. సో ఈ నెలలో ఎక్కువగా హాలిడేస్ మనకు కనిపిస్తున్నాయి మార్కెట్ సంబంధించి. సో మన మార్కెట్స్ అండర్ పర్ఫామ్ చేస్తున్నాయని చెప్పాలి. నిన్న గ్లోబల్ మార్కెట్స్ ఇన్ఫ్యాక్ట్ మన మార్కెట్స్ పడినంతగా పడలేదు. ప్రధాన కారణం ఏంటంటే నిఫ్టీ 4% తగ్గింది అండ్ సమ్ ఆఫ్ ది స్టాక్స్ లైక్ బజాజ్ ఫైనాన్స్ లాంటివి చూసుకుంటే మనకు చాలా స్టీప్ లాసెస్ అనేది మనకు కనిపిస్తున్నాయి. బజాజ్ ఫైనాన్స్ వాజ్ డౌన్ ఆల్మోస్ట్ 12%. అలాగే శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ 16% తగ్గింది, హెచ్డిఎఫ్సి 11%, ఎంఎన్ఎం ఫైనాన్స్ 11%, మిగతా స్టాక్స్లో హ్యావెల్స్ లాంటివి 8-9% తగ్గాయి. ఎందుకు ప్రధాన కారణం ఏంటి అంటే ఎన్బిఎఫ్సీలకి రాబోయేది గడ్డు కాలం. సో ఈ 3 మంత్స్ మారటోరియం ఆర్బీఐ ఏదైతే ప్రకటించిందో ఇది ఎన్బిఎఫ్సీలకి చాలా గడ్డు పరిస్థితిని తీసుకురాబోతోంది. బ్యాంక్స్కి ఎలాగూ అనుకూల పరిణామం కాదు, బట్ వీటికి బ్యాంక్స్ కంటే కూడా ఎన్బిఎఫ్సీస్కి మరీ ఎక్కువ ప్రతికూల పరిణామం ఇది. ఎందుకంటే వాళ్ళు నార్మల్గా పబ్లిక్ నుంచి డిపాజిట్స్ కలెక్ట్ చేస్తారు, అలాగే బాండ్ రూపంలో డిపాజిట్స్ సొమ్ము సమీకరించి దాన్ని లెండింగ్కి ఇస్తూ ఉంటారు. సో వాళ్ళిచ్చే ఆ డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద వాళ్ళు ఇంట్రెస్ట్ పే చేయాల్సిందే. ఆన్ ది అదర్ హ్యాండ్ వాళ్ళకి రావాల్సిన బకాయిలకు సంబంధించి వడ్డీ చెల్లింపులు కావచ్చు, అసలు చెల్లింపులు కావచ్చు 3 నెలలు రావు, మొరటోరియం విధించింది ఆర్బీఐ. సో వాళ్ళు డిమాండ్ చేయలేరు కస్టమర్స్ నుంచి, కాబట్టి అదొక మిస్ మ్యాచ్ అనేది వాళ్ళకి కనిపిస్తుంది స్పష్టంగా. సో దీని ప్రభావం వాళ్ళ పెర్ఫార్మెన్స్ మీద ఉండబోతుంది. అందుకనే మనం బజాజ్ ఫైనాన్స్లు మొన్నటిదాకా చాలా అట్రాక్టివ్గా బై ఆన్ ఎవరీ డిక్లైన్ అని మనం చెప్పిన బజాజ్ ఫైనాన్స్ కావచ్చు ఆర్ హెచ్డిఎఫ్సి ట్విన్స్ కావచ్చు ఇప్పుడు ఇబ్బందిని ఎదుర్కోబోతున్నాయి. సో ఈ ఇబ్బందులన్నీ మనం ఎవరూ ఊహించినవి కాదు, ఇప్పటికిప్పుడు ఊహించినవి కాదు, అనుకోకుండా వచ్చి మీదపడిన వైరస్ ఎఫెక్ట్. సో ఇదంతా కూడా మార్కెట్స్లో అతలాకుతలం చేస్తున్న పరిణామాలు. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండండి అని మనం గత కొంతకాలంగా చెప్తున్నాం. ఇప్పటికీ అదే రేట్స్ తగ్గాయి, బజాజ్ ఫైనాన్స్ 12% పడిపోయింది కదా అని హడావుడిగా వెళ్ళుకునే తరుణం ఎంతమాత్రం కాదు ఇది. ఎందుకంటే ప్రతి ర్యాలీలోనూ ఒక సెల్లింగ్ వస్తుంది, ప్రతి ర్యాలీని ఇవాళ కూడా ఎస్ఎక్స్ నిఫ్టీ 150 పాయింట్ల గ్యాప్ అప్ని ప్రస్తుతం మనకు సూచిస్తుంది, 130-150 పాయింట్ల మధ్యలో కదలాడుతుంది.
సో ఈ గ్యాప్ అప్లో కూడా సెల్లింగ్ వస్తుంది. సో తర్వాత అది సస్టైన్ కాగలిగితే సెల్లింగ్ తర్వాత అప్పుడే ఏదన్నా మనకు ఒక చిన్నపాటి అప్పు ఉండే అవకాశం ఉంది. అదర్వైజ్ ప్రతి ర్యాలీలో కూడా సెల్లింగ్ అనేది మనకు ఖాయంగా కనిపిస్తున్న అంశం. అండ్ సిబిఓఈ విక్స్తో కంపేర్ చేస్తే ఇండియా విక్స్ ఈజ్ నౌ మంత్ టు డేట్ చూస్తే 200% అప్. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇండియన్ మార్కెట్స్ ఎంత అండర్ పెర్ఫామ్ చేస్తున్నాయో, ఎంత వాలటైలిటీ ఇక్కడ ఉందో, ఇవన్నీ అర్థం చేసుకుని. ఎందుకంటే మనం హిస్టారికల్గా చాలాసార్లు గమనించాం. మనం 1992 నుంచి నేను మార్కెట్స్ని చూస్తున్నాను. సో 92లో హర్షాద్ మెహతా బూమ్ ఆ సమయంలో మార్కెట్స్ పడిపోయాయి. ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్స్ అసలు చాలా క్యాపిచ్యులేషన్ అంటాం ఇంగ్లీష్లో, అంటే ఎక్కడికి కదలకుండా అలాగే చాలా చాలా వీక్గా ఒక వీక్ టెరిటరీలో కదలాడుతూ ఉండేవి. అలాగే 97లో చూసాం ఏషియన్ క్రైసిస్ సమయంలో, సౌత్ ఈస్ట్ ఏషియన్ క్రైసిస్ టైంలో, అలాగే 2000 .com బస్ సమయంలో, 2008 గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్. సో ప్రతి 7-8 సంవత్సరాలకి లేదా మ్యాక్స్ 10 ఇయర్స్కి ఒకసారి మాత్రం ఇటువంటి పరిణామాలు ఏదో ఒక రూపంలో, ఇప్పుడు వైరస్ రూపంలో వచ్చింది, గతంలో మరికొన్ని సంఘటనల రూపంలో వచ్చాయి. ఇవి వచ్చినప్పుడల్లా మార్కెట్స్ వీక్ అవుతూ ఉంటాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎవరైనా పీక్ టైంలో కొన్నవాళ్ళు కొద్దిగా అందరూ వెలవెల్లాడుతున్నారు, పీక్ టైంలో కొన్నవాళ్ళు ఎక్కువగా వెలవెల్లాడతారు. ఎందుకంటే ఆ రేట్స్ నుంచి చాలా స్టాక్స్ 60%, 70% కూడా తగ్గిన వైన మనం చూస్తున్నాం. సో మన మార్కెట్స్లో ఎప్పుడూ ఒకటే డిస్క్లైమర్, మార్కెట్స్లో హెచ్చుతగ్గులనే ఉంటాయి, బట్ ఇటువంటి పాండమిక్స్ లాంటివి వచ్చినప్పుడు పోర్ట్ఫోలియో వాల్యూస్ అన్నీ కరిగిపోతాయి. అది ఎవరి పోర్ట్ఫోలియో అయినా సరే, అది ఒకవేళ దేవుడికే ఒక పోర్ట్ఫోలియో ఉంటే అది కూడా తగ్గి తీరుతుంది. కాబట్టి ఎవరు అతీతులు కాదు, ఈ నష్టాలకి ఏం వరీ కావద్దు. ఇటువంటి సమయాల్లో ధైర్యం చేసి ఎవరైతే ఇన్వెస్ట్ చేయగలుగుతారో, అది చాలా చాలా కేర్ఫుల్గా చెప్పాల్సిన మాట ఇది, ఇటువంటి సమయంలో ఎవరైతే ధైర్యం చేసి కొన్ని విడతలుగా ఇన్వెస్ట్ చేయగలుగుతారో వాళ్లే చరిత్రలో మళ్ళీ విజేతలుగా కూడా మిగులుతారు. కాబట్టి డబ్బు ఉన్నవాళ్ళు, క్యాష్ మీద సఫిషియంట్ క్యాష్ లిక్విడిటీ పొజిషన్ ఉన్నవాళ్ళు కొద్ది కొద్దిగా ఇన్వెస్ట్ చేయండి. అండ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, మళ్ళీ మనం గతంలో ఎలా అయితే బుల్ మార్కెట్స్ చూసాం, అటువంటి బుల్ మార్కెట్స్ మేబీ నెక్స్ట్ 2 ఇయర్స్, 3 ఇయర్స్, 4 ఇయర్స్ ఏదో ఒక సమయంలో వస్తాయి. ఆ వచ్చినప్పుడు కాల్ రెగరేసే అవకాశం దొరుకుతుంది. ఎనలిస్ట్ మన ఎనలిస్ట్ అందరూ కూడా టెలిఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా కుటుంబరావు లైన్లో ఉన్నారు. కుటుంబరావు, గుడ్ మార్నింగ్. ఫైనాన్షియల్స్లో చాలా మెల్ట్ డౌన్ అనేది నిన్న మార్నింగ్ కూడా మీరు చెప్పడం జరిగింది. చాలా పెద్ద మెల్ట్ డౌన్ అనేది మనం చూసాం నిన్న. ఇది ఇంకా సే బజాజ్ ఫైనాన్స్ ఇప్పుడు మనకు కనిపిస్తున్న లెవెల్ 2200, ఒకప్పటి 4000 అక్కడ నుంచి 50% అయిపోయింది. సో ఈ లెవెల్స్ దగ్గరైనా ఇవి అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయా, లేదా ఇంకా 1500కో లేకపోతే 1000 రూపీస్కో వస్తుందన్న నిరాశావాదుల అంచనాలు నిజమవుతాయా? మీరు ఇందాక చాలా కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఎందుకంటే పాయింట్ హియర్ ఏంటంటే 3 మంత్ మొరటోరియం ఏదైతే కనుక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిందో, ఇటు ఈఎంఐస్ కావనండి, ఇటు లోన్స్ టర్మ్ లోన్స్ కావనండి, ఇవన్నీ చూస్తే కనుక అది ఇంద బారోవర్స్ కి బెనిఫిషియల్ మనం కాదనలేం. బట్ క్లియర్లీ అక్కడ ఏంటి నెగిటివ్ పాయింట్, వడ్డీ కూడా సర్వీస్ చేయాలి కదా. ఈ కంపెనీలు అన్నీ కూడా డిపాజిట్లు కలెక్ట్ చేసి డిబెంచర్స్ ఇష్యూ చేసి దానిపైన వడ్డీ కడతా, ఈ కలెక్ట్ చేసిన డిపాజిట్స్ ఇటు డిబెంచర్స్ కానీ ఏదైతే ఉందో ఈ డబ్బులే లెండ్ చేస్తున్నారు తిరిగి. ఆ మిస్ మ్యాచ్ అనేది నేను అనుకోవటం 3 మంత్స్ పీరియడ్ ఇచ్చే ప్రతి లాంగ్ పీరియడ్, ఎందుకంటే ఒక ఫుల్ క్వార్టర్ డిలేడ్ గా ఉండి ఆ తర్వాత ఈ లాక్డౌన్ ఇంపాక్ట్ వలన ఇన్స్టాల్మెంట్స్ కూడా టైంకి కట్టరు, 3 నెలల తర్వాత కూడా కడతారు అని అనుకుంటే కనుక అది ఓవర్ అంబిషియస్ గా ఉన్నట్టే. కాబట్టి డెఫినెట్లీ నేను మాత్రం 2021 ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్ ఇయర్ ఫర్ ఫైనాన్స్ కంపెనీస్ వాళ్ళ రిజల్ట్స్ కూడా అనమాట. కాబట్టి ఇంకా ఫైనాన్షియల్స్ లో చాలా పెయిన్ ఉంది, ఆ పెయిన్ ఇప్పుడు పోకపోవచ్చు. నిన్న మనం చూసాం స్ట్రాంగ్ బ్యాంక్స్ లైక్ కోటక్ గానీ, హెచ్డిఎఫ్సి గానీ, ఇవన్నీ కూడా సీలింగ్ వచ్చింది. క్లియర్లీ అబ్జర్వ్ చేస్తే ప్యాటర్న్ లో ETFs ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో, ETFs నిన్న మార్కెట్ ఇప్పుడైతే గ్యాప్ అప్ అవుతున్నాయో, ఇది గ్యాప్ డౌన్ వచ్చి రికవరీ వచ్చింది, రికవరీ వచ్చినప్పుడు క్లియర్లీ అమ్మకం చూసాం. కాబట్టి ఇవాళ కూడా మార్నింగ్ ఏదన్నా గ్యాప్ అప్ వస్తే దాంట్లోకి సెల్లింగ్కి వెళ్తారు కానీ చూసి భయం వెళ్ళకపోవచ్చు అని చెప్పేసి అని అనుకుంటున్నాను. వన్ సెక్టర్ అవుట్ పెర్ఫామ్ చేయగలిగేది ఫార్మా సెక్టర్ అండి. మోర్ అండ్ మోర్ ఇంట్రెస్ట్ ఫార్మా సెక్టర్ లో వస్తుంది. ఇన్ఫాక్ట్ నిన్న కూడా యూఎస్ మార్కెట్స్ పేర్కొన్నాయంటే అబాట్ జాన్సన్ అండ్ జాన్సన్ వాటి వల్ల నేను అనమాట. అండ్ ఇక్కడ కూడా నేను అనుకోవటం ఫార్మా సెక్టర్ షుడ్ బి అన్ అవుట్ పెర్ఫార్మర్ ఇన్ మీడియం టర్మ్. అయితే ఇటు ఫైనాన్షియల్స్
ఎస్పెషల్లీ ఎంబీఎస్సీస్ లో మాత్రం డెఫినెట్లీ కాస్త దూరం ఉండమనే చెప్తాను కొన్ని రోజుల వరకు. ఎందుకంటే ఈ లాక్డౌన్ పీరియడ్ అయిపోయి దీని ఇంపాక్ట్ అంతా కూడా క్లియర్ గా తెలిసే వరకు మాత్రం ఎంబీఎస్సీస్ జోలికి వెళ్ళద్దు. బ్యాంక్స్ వరకు వస్తే కనుక పిఎస్యూ బ్యాంక్స్ లో మేబీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒకటి మాత్రం ఇక్కడి నుంచి మీరు అన్నట్టు ఈ బ్రాంచెస్ కొనుక్కుంటా వెళ్ళాలి. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ ఇట్ ఈస్ కంట్రీస్ లార్జెస్ట్ బ్యాంక్, ఇది జియోగ్రఫికల్ స్ప్రెడ్ వైజ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ కాకపోయినా కూడా అనమాట. కాబట్టి ఆ అడ్వాంటేజ్ ఉంటుంది, జియోగ్రఫికల్ స్ప్రెడ్ అడ్వాంటేజ్ అండ్ ఎసెట్ అడ్వాంటేజ్ అనమాట. కాబట్టి ఎస్బీఐ ఒక్కటే లోవర్ లెవెల్స్ కంటిన్యూస్ అక్యుములేట్ చేయమంట. ఎస్బీఐ తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ బిలో 300 రూపీస్ కెన్ బి స్లోలీ ఫర్ అక్యుములేషన్ గుడ్ బెట్ అవుతుంది. అయితే ఏదైనా ఆచితూచే విత్ 1.5-2 ఇయర్స్ వీటితో బై చేయమని చెప్తాను. నిన్న ఒక మన వ్యూవర్ అడగటం కూడా మనం చూసాం, ఇది 19,000 పుట్ తీసుకున్నానండి బ్యాంక్ నిఫ్టీ, అదేవిధంగా 20,000 కాల్ కూడా రైట్ చేశాను అని అన్నారు. పుట్ సెల్ చేశారు, ఇన్ఫాక్ట్ ఆయన అడిగింది నిన్న పుట్ సెల్ చేశానని చెప్పారు, పుట్ ఆప్షన్ ని సెల్ చేశారు. పుట్ ఆప్షన్ ని బై చేశామని చెప్పారని అంటే మేబీ ఐ హావ్ హెర్డ్ రాంగ్. ఎందుకంటే నేను యాక్చువల్ గా హోల్డ్ చేయమని చూసిన 19,000 పుట్ బై చేశాను. పుట్ సెల్ చేశారు, కాల్ ఆప్షన్ కూడా సెల్ చేశారు. అదే కాల్ ఆప్షన్ సెల్ చేశాను అన్నారు. అంటే ఎనీవే వీక్ అవుతుంది, 19,969 బ్యాంక్ నిఫ్టీ ఉంది కదా, అందుకని చెప్పేసి రెండు పొజిషన్స్ హోల్డ్ చేయమన్నా. యాస్ ఆఫ్ లో క్లియర్లీ బ్యాంక్ నిఫ్టీ ఎప్పుడైతే కనుక 19,000 కిందకి నిన్న డిప్ అయిందో, నేను అనుకోవటం ఇవాళ తిరిగి రికవర్ అయ్యి 19,000 పైన నిలబడలేకపోతే మాత్రం బ్యాంక్ నిఫ్టీ డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళిపోతుందండి. నిఫ్టీని కూడా పేరెంట్ నిఫ్టీని కూడా దాదాపు మేబీ అప్ టు 17,000 వరకు బ్యాంక్ నిఫ్టీ పడిన కూడా రూల్ అవుట్ చేయండి. నిన్న టాప్ 5 ట్రేడెడ్ ఆప్షన్స్ లో కూడా 17,000 బ్యాంక్ నిఫ్టీ ఉంది, ఫిట్ ఆప్షన్ కూడా ఉందన్నమాట. కాబట్టి అది కూడా కేర్ఫుల్ గా చూడమని చెప్పేసి అని చెప్తాను. ఆల్ ఇన్ ఆల్ మార్కెట్స్ మాత్రం మీరు అన్నట్టు వన్స్ ఇన్ ఏ డికేడ్ ఆపర్చునిటీ అది కాదు నాను, బట్ ఏంటంటే ఒక పేషెన్స్ తోటి ఇటు వాల్యుయేషన్స్ తోటి చూసి బై చేయటం బెటర్. కొన్ని నిన్న వన్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ మీరు అబ్జర్వ్ చేస్తుంటే కనుక హిందుస్థాన్ లీవర్ నెస్కే లాంటి స్టాక్స్ నిన్న అవుట్ పెర్ఫార్మ్ చేసింది, మల్టీనేషనల్స్ రెండు కన్జంప్షన్ స్టాక్స్ అండ్ ఎంత అవుట్ పెర్ఫార్మ్ దగ్గర నుంచి జస్ట్ అరౌండ్ less than 10% ఫాలో అయింది అంటే ఓన్లీ నెస్లే అండ్ హిందుస్థాన్ ఎవరో కనిపిస్తుంది. కాబట్టి రేపు మార్కెట్ 52 వీక్ లోస్ కి వచ్చింది అనుకోండి, తిరిగి మళ్ళా మార్కెట్ 7,500 టెస్ట్ చేస్తే ఆ టైం అప్పుడు నెస్లే హిందుస్థాన్ లెవర్ 52 వీక్ హైస్ వచ్చిందా సర్ప్రైజ్ కాకూడదు మనం, అంత రెసిలియంట్ గా ఉన్నాయి. కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ దిష్టి కావాలనుకుంటే కనుక ఎట్ ఎవ్రీ డిక్లైన్ నెస్లే హిందుస్థాన్ లెవర్ స్మాల్ క్వాంటిటీస్ లో బై చేసుకుంటే కూడా నష్టం ఉండదు అని చెప్పేసి అని అంటాను. థర్డ్ బెట్ టెక్నాలజీ స్టాక్స్ అని అంటాను. టెక్నాలజీ స్టాక్స్ లో కేర్ఫుల్ గా ఎట్ లోవర్ లెవెల్స్ స్లోగా ఇన్స్టాల్మెంట్స్ వైజ్ ఇటు టెక్ మహీంద్ర కానీ హెచ్సిఎల్ టెక్ కానీ ఇన్ఫోసిస్ కానీ టీసీఎస్ కానీ వచ్చింది చెప్తాను. రైట్, సో నో సర్ప్రైజ్ నెస్లే హిందుస్థాన్ లెవర్ ఎందుకు అవుట్ పర్ఫార్మ్ చేస్తున్నాయంటే ఇటువంటి ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో కూడా నిత్యావసరాలు కొనకుండా ఎవరు ఉండలేరు. సో లైఫ్ బాయ్ సబ్బు కొనుక్కోవాల్సిందే, నెస్లే చాక్లెట్లో లేకపోతే నెస్లే మిల్క్ ప్రొడక్ట్స్ కొనాల్సిందే. సో అందుకనే ఆ స్టాక్స్కి డిమాండ్ తగ్గడం లేదు. చిన్న విరామం తర్వాత మన బాలగారివి రాజేంద్ర గారివి రికమెండేషన్స్ ఏంటో చూద్దాం. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. మనతో అనలిస్ట్ బాలాగారు అలాగే రాజేంద్ర గారు టెలిఫోన్ లైన్లో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. బాలాగారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సో సచివోలు సురేష్ రెడ్డి ఒక మెయిల్ పంపించారు మనకు, ఆయన మెయిల్కి రిప్లైతో మీ రికమెండేషన్స్ చూద్దాం. ఆయన పోర్ట్ఫోలియో ఇప్పుడు లాస్లో ఉంది, ఇక్కడ యావరేజ్ చేసుకోవచ్చా? ఆయన అఫ్కోర్స్ పోర్ట్ఫోలియో వివరాలు మనకు పంపలేదు, కానీ చాలామంది అడుగుతున్నారు ఇక్కడ యావరేజ్ చేసుకోవచ్చా, ఇక్కడ యావరేజ్ చేసుకోవచ్చా అని. సో స్టాక్ స్పెసిఫిక్గా ఎవరేజ్ ప్రయత్నాలు ఇక్కడ చేయొచ్చా? అంటే మీరు అన్నదే కరెక్ట్ అండి, పోర్ట్ఫోలియో తెలిస్తేనే కానీ మనం యావరేజ్ చేయొచ్చా చేయకూడదా అని చెప్పడం కష్టం అండి. సో వీ నీడ్ టు నో ద పోర్ట్ఫోలియో, ఏ సెక్టర్ లో ఆయనకు ఎక్స్పోజర్ ఉంది, ఎంత ఉంది అనేది. సో ఇక్కడ జనరల్ క్వశ్చన్ ఆన్సర్ ఇవ్వాలంటే కెన్ యూ యావరేజ్ నో, నో డెఫినెట్లీ నాట్ అండి. ఎందుకంటే మనం ప్రతిసారి చెప్పేది ఏంటంటే మార్కెట్ లో ఒక స్టెబిలిటీ రావాలి, లోవర్ నుంచి కొద్దిగా బంప్ అప్ వచ్చింది, మళ్ళా ఇది కొద్దిగా సెల్లింగ్ అయ్యే అవకాశం ఉంది,
కాబట్టి స్టేబుల్ గా మార్కెట్ మేబీ అబౌట్ వీక్ 10 డేస్ టైం ఎక్కువ వాలటాలిటీ లేకుండా ఉన్నప్పుడు యావరేజ్ చేయొచ్చు. రైట్. అలాగే రామచంద్ర అని ఆయన అడుగుతున్నారు, ఫేస్ వాల్యూని మీరు స్టాక్ వాల్యుయేషన్ లో గానీ రికమెండింగ్ స్టాక్స్ లో గానీ ఫేస్ వాల్యూని ఎందుకు కన్సిడర్ చేయడం లేదు? డెఫినెట్లీ ఫేస్ వాల్యూని బట్టే మనకి ఈపీఎస్ కానివ్వండి, ప్రైస్ టు బుక్ కానివ్వండి, పి రేషియోస్ కానివ్వండి, ఏదైనా కానీ ఫేస్ వాల్యూని బట్టే మనం ఆ రేషియోస్ అన్ని కన్సిడర్ చేస్తాం. సో దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ నాట్ కన్సిడరింగ్ ఫేస్ వాల్యూ అట్ ఆల్. అండ్ ఇప్పుడున్న మార్కెట్ లో ఫాల్స్ ఏవైనా గమనిస్తున్నప్పుడు ఎంత పర్సెంటేజ్ తగ్గింది? అది 5 రూపాయలు ఫేస్ వాల్యూ ఉన్నా, 1 రూపాయి ఫేస్ వాల్యూ ఉన్నా కూడా 50% తగ్గిందా స్టాక్ వాల్యూ ఫ్రమ్ ది హై, ఆర్ 40% తగ్గిందా, లేదా 10% తగ్గిందా అనేది మనం ఒకసారి అది ఇటువంటి సమయాల్లో గమనిస్తూ ఉంటాం. సో ఇక్కడ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫేస్ వాల్యూ, బట్ బాలాగారు చెప్పినట్లుగా మనం రికమెండేషన్స్ ఇచ్చేటప్పుడు దాని ఫేస్ వాల్యూ ఎంత ఉంది, పిఈ ఏ పిఈ దగ్గర ట్రేడ్ అవుతుంది, ఇటువంటివన్నీ కన్సిడర్ చేస్తే మనం రికమెండేషన్స్ ఇస్తూ ఉంటాం. సో రాజేంద్ర గారు, ఏమిటి ఇవాళ గ్యాప్అప్ మనకు నిఫ్టీ ఒకట ఎస్ఎక్స్ నిఫ్టీ 200 పాయింట్స్ గ్యాప్అప్ సూచించింది ఒక సమయంలో, ఇప్పుడు తగ్గింది ప్రీమియం కాస్త, ఏమిటి ఏం చేయొచ్చు ఓపెనింగ్లో? సెల్లో గారికి మనం ఈ స్టేజ్ లో చెప్పుకోవచ్చండి. రీజన్ ఏంటి అంటే కనుక మనకి రేంజ్ అనేది ఎస్టాబ్లిష్ అవడం చూస్తున్నాం. 7511 నుంచి 9305 అనేది ఇప్పుడు 20 డే మూవింగ్ యావరేజ్ ఉంది. సో ఇన్ కేస్ మార్కెట్ ఒక 200-250 పాయింట్స్ పెరిగితే కనుక సెల్లింగ్ కే మనం యూజ్ చేయాలి, బట్ స్ట్రిక్ట్లీ 8749 అబోవ్ క్లోజింగ్ బేసిస్ లో స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. అండ్ మనం సెకండ్ థింగ్ చూస్తే కనుక మార్కెట్ లాస్ట్ 5 డేస్ ర్యాలీ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ 50% రిట్రేస్ అయింది. అంటే 75 నుంచి ఆల్మోస్ట్ 9000 దాకా వచ్చిన నిఫ్టీ 750 పాయింట్స్ రిట్రేస్ అవటం చూసాం. సో ప్రాబ్లీ ఇక్కడ నుంచి ఒక రేంజ్ ఎస్టాబ్లిష్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. రేంజ్ 7.5 నుంచి 9.3 మధ్యలో ఉండే ఛాన్స్ ఉంది. సో ఆల్మోస్ట్ నియర్ టు అరౌండ్ 8.8-8.9 అలా వచ్చిందంటే షార్ట్ క్రియేట్ చేసి అక్కడ 200 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటే మేబీ రానున్న రోజుల్లో మళ్ళా డిప్స్ లో ఉండే డిప్స్ మనం చూసే అవకాశం కనిపిస్తుంది. అండ్ ఇన్ రోజులు మనం స్ట్రాంగెస్ట్ స్టాక్స్ అని అనుకునే కూడా కొద్దిగా క్రాక్అవుట్ అనిపిస్తున్నాం. ఇందాకే అందరూ అనలిస్టులు చెప్పినట్టు, మీరు చెప్పినట్టు బజాజ్ ఫిన్స్ కానీ హెచ్డిఎఫ్సి ఇవన్నీ కూడా. సో వీటిల్లో ప్రీవియస్ లోస్ ఏమైనా బ్రీచ్ అవుతే అవి కేర్ఫుల్ గా వాచ్ చేయాలి, బజాజ్ ఫిన్ ఇలాంటివన్నీ కూడా. సో ఒకవేళ ప్రీవియస్ లోస్ అంటే మనం 7.5 నిఫ్టీ వచ్చినప్పుడు ఈ టైంలో అది బ్రీచ్ అయిందంటే ఇంకా వీక్నెస్ ఎగ్జిబిట్ చేసే ఛాన్స్ ఉంది. సో ఈ టైంలో షార్టింగ్ ఆపర్చునిటీస్ లేకపోయినా కూడా ఐ థింక్ లాంగ్స్ మాత్రం క్లియర్ గా అవాయిడ్ చేయాలి. ఎందుకంటే బజాజ్ ఫైనాన్స్ లో మనం చూస్తే కనుక 1912 అనేది ఒక మేజర్ సపోర్ట్ గా మనం చూస్తాం, విచ్ ఇస్ 2018 లో. సో ఆ లో వచ్చినప్పుడు అక్కడ బయింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే డిప్స్ లో ఎఫ్ఎంసీజీ ఫార్మా ఈ రెండు తీసుకోవచ్చు. అండ్ పెయింట్ స్టాక్స్ కూడా ఏషియన్ పెయింట్స్, బర్జర్ పెయింట్స్ కూడా స్ట్రాంగ్ ఎగ్జిబిట్ చేస్తున్నాయి కాబట్టి ఈ మూడు సెక్టర్స్ లో స్టాక్స్ ని బై డిప్స్ గా చెప్పుకోవచ్చు. ఓకే. విజయ్ ఎస్ బ్యాంక్ గురించి, బ్యాంక్ ఆఫ్ బరోడా గురించి 1-2 ఇయర్స్ కోసం వ్యూ ఏంటని అడుగుతున్నారు. అలాగే రవీందర్ రెడ్డి ఫెడరల్ బ్యాంక్ గురించి ఈ టైంలో తీసుకోవచ్చు అని అడుగుతున్నారు. కుటుంబరావు ఎటువంటి సలహా ఇస్తారు? ఫెడరల్ బ్యాంక్ లాంగ్ టర్మ్ వ్యూ తోటి బై చేయమంటానండి. బ్యాంక్ ఆఫ్ బరోడా కొన్ని రోజులు ఆగమంటాను జస్ట్ అనమాట. ఎందుకంటే యాజ్ ఆఫ్ నౌ పిఎస్యు బ్యాంక్స్ లో ఎక్సెప్ట్ ఫర్ స్టేట్ బ్యాంక్ వేరే అంత అట్రాక్టివ్ అయితే కనపడలేదు. ఎస్ బ్యాంక్ మాత్రం ప్రిఫరబుల్ అవాయిడ్ చేయమంటాను యాజ్ ఆఫ్ నౌ. ఎందుకంటే అందులో బెయిల్అవుట్ ప్యాకేజ్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. లెట్ అస్ సీ హౌ ద బ్యాంక్ ఫంక్షన్స్ ఫర్ నెక్స్ట్ 2-3 క్వార్టర్స్. ఆ తర్వాత కావాలంటే 15-15% హయ్యర్ రేట్ లో కొనొచ్చు, కానీ యాజ్ ఆఫ్ నౌ మాత్రం అవాయిడ్. ఓకే. అలాగే శ్రీకాంత్ మార్కెట్స్ లో కొత్తగా ప్రవేశించాలనుకుంటున్నారు, సో ఈ సమయంలో ఎటువంటి బేసిక్స్ ని గమనించాలి? బాలాగారు ఎటువంటి బేసిక్స్, బ్యాక్ టు బేసిక్స్ వచ్చేసాం ఇప్పుడు మనం? డెఫినెట్లీ అండి, అది మంచిది. ఆల్వేస్ కొత్తగా వాళ్ళు ఆయన ఎంటర్ అవ్వాలి అనుకుంటున్నారు కాబట్టి ఆయనకి అవగాహన ఉందో లేదో మార్కెట్ గురించి ఎక్కువ తెలీదు. బేసిక్స్ అంటే సింపుల్ గా అర్థమయ్యే ఏంటంటే ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్, అంటే ఫైనాన్షియలీ స్ట్రాంగ్ కంపెనీస్, బ్రాండ్ నేమ్ ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళు. ఇందాక అందరూ అన్నట్టే ఎఫ్ఎంసీజీలో ఉన్నాయి మనకి. ఫార్మస్యూటికల్స్ ఈజ్ స్టేబుల్, లాస్ట్ 2 ఇయర్స్ నుంచి అంతగా పర్ఫామ్ చేయకపోయినా ఫార్మస్యూటికల్స్ ఈజ్ ఎ గుడ్ బెట్, ఎఫ్ఎంసీజీ ఈజ్ ఎ గుడ్ బెట్. అలాగే మనకి కొద్దిగా కాంప్లికేటెడ్ అయినా కానీ కెమికల్స్, ఫైనాన్స్, స్పెషాలిటీ కెమికల్స్ అది ఒకటి. బీట్ అండ్ డౌన్ సెక్టర్స్ లో మనకి బ్యాంకింగ్ కానివ్వండి, లేకపోతే ఆటోమొబైల్స్ కానివ్వండి, ఇవి కూడా మనం డైలీ అంటే సెక్టర్స్ సెక్టర్స్ ఓకే, బట్ ఈ సెక్టర్స్ లో స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకోవడానికి ఎటువంటి జనరలీ ఒక 4-5 పారామీటర్స్ అండి. మనకి క్యాష్ ఫ్లోస్ అంటాం, అంటే రెగ్యులర్లీ వాళ్ళు ఎక్కువ డెట్ బర్డెన్ లేకుండా క్యాష్ ఫ్లోస్ రెగ్యులర్ గా ఉండే కంపెనీస్, అంటే రెవెన్యూ ఎక్కువ ఉండి ప్రాఫిటబిలిటీ. సో రిలేటివ్లీ కొద్దిగా ఈక్విటీ క్యాపిటల్ చిన్నగా ఉండే, అంటే అసెట్ లైట్ కంపెనీస్,
అవి స్ట్రాంగ్ రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ అంటే మేనేజ్మెంట్ ఎక్సెప్షనలీ గుడ్ మేనేజ్మెంట్ ఈ మధ్య అది కూడా చాలా మనం ఆనెస్ట్ మేనేజ్మెంట్స్ లో ఈక్విటీ స్ట్రాంగ్ క్యాష్ ఫ్లోస్ ప్రాఫిటబిలిటీ రేషియోస్ అంటే మన ఈపీఎస్ అంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయ్డ్ అంటే అంతగా తెలియదు. జనరలీ ప్రైస్ టు బుక్ కానివ్వండి ఈపీఎస్ కానివ్వండి ఎర్నింగ్ ప్రైస్ టు ఎర్నింగ్స్ ఫీ రేషియోస్ ఇటువంటివన్నీ కొద్దిగా చూసుకుని అట్రాక్టివ్ గా ఉన్నది సెక్టర్ లో సెక్టోరల్ రేషియోస్ బట్టి ఈ కంపెనీ పిఈ రేషియో కానివ్వండి ప్రైస్ టు బుక్ కానివ్వండి కొద్దిగా తక్కువ ఉంటే రిలేటివ్లీ అది బెటర్ కంపెనీ అని అనుకోవచ్చు అండి. సో ఇవి జనరల్ రూల్స్ అన్నమాట సింపుల్గా అర్థం అవ్వాలంటే కొత్తగా వచ్చే వాళ్ళకి. రైట్. భవానీ శంకర్ అడుగుతున్నారు టేస్టీ బైట్ ఈ షేర్ ని ఎస్ఐపి చేయొచ్చా ఇక్కడ? ఇది లిక్విడిటీ చాలా తక్కువ ఉంటుందండి ఎక్స్ట్రీమ్లీ లో లిక్విడిటీ ఫ్యూ హండ్రెడ్ షేర్స్ ట్రేడ్ అవుతాయి చాలా చిన్న ఈక్విటీ కాబట్టి ఇవి రెడీ టు ఈట్ ఫుడ్స్ చేస్తారు ఎస్పెషలీ యూనో న్యాచురల్ అండ్ ఆర్గానిక్ టైప్ ఫుడ్స్ రెడీ టు ఈట్ అనేది. సో ఎస్ఐపి చేయొచ్చా? డెఫినెట్లీ చేయొచ్చు. అరౌండ్ 7,000 to 8,000 రూపీస్ మధ్యలో ఉంటుంది 13,000 to 14,000 చిల్లర నుంచి పడ్డది. యస్ ఇట్స్ ఏ స్ట్రాంగ్ కంపెనీ అండి డెఫినెట్లీ వాళ్ళు ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ ఉన్న కంపెనీ విత్ ఆల్ పారామీటర్స్ మనం ఇందాక చెప్పినవి క్యాష్ ఫ్లోస్ కానివ్వండి ఈపీఎస్ పిఈ రేషియో అన్ని బాగుంటాయి కాబట్టి ఎఫ్ఎంసీజీ కింద కేటగరైజ్ చేయొచ్చు తప్పకుండా చేయొచ్చండి. కాకపోతే లిక్విడిటీ తక్కువ ఉంటుంది కాబట్టి ప్రైస్ చేంజ్ చేయకుండా ఒక ప్రైస్ పెట్టి కొనొచ్చు. నరేంద్ర కుమార్ ఆర్వీఎన్ఎల్ రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ లాంగ్ టర్మ్ కోసం కొనొచ్చు అని అడుగుతున్నారు. కుటుంబరావు ఎటువంటి సలహా? లాంగ్ టర్మ్ అయితే కొనొచ్చండి ఖచ్చితంగా. లాంగ్ టర్మ్ కోసం అయితే ఆర్వీఎన్ఎల్ కొనొచ్చు. అలాగే హైస్ నుంచి కూడా ఇప్పుడు బాగా కరెక్ట్ అయింది బోత్ ఐఆర్సిటిసి అండ్ ఆర్వీఎన్ఎల్ వన్స్ రైల్ ఆపరేషన్స్ స్ట్రీమ్ లైన్ అవ్వగానే ఇమీడియట్ గా బోత్ స్టాక్స్ జంప్ బై 25 to 30% ఇమీడియట్లీ అండి. లాక్డౌన్ అయిన తర్వాత వన్స్ రైల్వేస్ ప్రాపర్ గా రన్ చేయగలుగుతున్నాయి ట్రైన్స్ అనగానే దట్ విల్ బి సీ చేంజ్ ఇన్ వాల్యుయేషన్స్. రైట్. లాస్ట్ మెయిల్ దర్శన్ అడుగుతున్నారు మదర్సన్ సుమి అలాగే శివం ఆటో ఇటువంటి ఆటో యాన్సిలరీ స్టాక్స్ ని కొనుక్కోవచ్చు ఇక్కడ? అవాయిడ్ చేయాలండి ఇంకా అనదర్ 1 year వరకు కూడా అవాయిడ్ చేయొచ్చు. రైట్. ఆటో సెక్టర్ సంబంధించి ఫ్యూచర్ ఎంత మాత్రం బ్రైట్ గా కనపడలేదు. ఇంతకు ముందే BS6 అన్నారు ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్నారు డిస్రప్షన్స్ అన్నారు ఇప్పుడేమో ఈ గ్లూమీ ఎకానమీ వచ్చి మీద పడింది ఇదంతా కూడా మూలిగే నక్క మీద తాటిపండు పట్టమే ఆటోమొబైల్ సెక్టర్ సంబంధించి. సో వెయిట్ అండ్ వాచ్ ఇంకా ఏం జరగబోతుందో గమనించి ఏమి హడావుడు లేదు స్థిమితం వచ్చిన తర్వాత మార్కెట్స్లో ఒక మళ్ళీ రీబౌండ్ వస్తున్న సమయంలో రివ్యూ చేసుకున్న ఇటువంటి స్టేషన్స్ అన్నిటినీ కూడా. ఇది ఇవాళ టీ బ్రేక్ఫాస్ట్ కీప్ వాచింగ్ టీవీ 5.